హలో హాయ్ వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ టుడే ఐఎమ్ హియర్ టు డిస్కస్ అబౌట్ ద స్మాల్ టాపిక్ ఒక చిన్న విషయం చెప్పడానికి అంటే చాలామంది రెగ్యులర్గా అడిగే డౌట్స్ మా గేట్ మాస్టర్స్ ఆన్లైన్లో కానీ లేకుంటే ఆఫ్లైన్ క్లాసెస్లో కానీ ఫ్రీ టైంలో కానీ సో కొంతమంది కాల్ చేసి మెసేజ్ చేసి అంటే కొద్దిగా అంబిగ్యూటీ సిచువేషన్స్ అసలు ఏం చేద్దాం బీటెక్ తర్వాత సో నాకు ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి చాలామందికి స్టేట్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఐ హ్యావ్ ఓన్లీ స్టేట్ నోటిఫికేషన్స్ మాత్రమే ఉన్నాయి నాకు ఈసారి ఏడబ్ల్యూ మిస్ అయితే ఎట్లా ఈసారి ఏఈ మిస్ అట్లా ఎట్లా సార్ నాకు టైం సరిపోవట్లేదు కొంతమంది సో డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్ మెసేజ్ చేయడం కాల్ చేయడం రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి కలవడం సో ఇట్లాంటి జరుగుతున్నాం ఈ జరుగుతున్నాయి అన్నమాట సో దీని గురించి నాకు క్లారిటీ ఇద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చిన సో యాక్చువల్గా మనకి బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అంటే సివిల్ ఇంజనీరింగ్ వన్స్ వి కంప్లీటెడ్ సివిల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ బీటెక్ పాస్ పర్సెంటేజ్ ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ కాదు మినిమం సిక్స్టీ పర్సెంట్ మెయింటైన్ చేస్తే యూఆర్ ఎలిజిబుల్ టు ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ఇండియా ఇండియాలో సివిల్ ఇంజనీర్స్కి అప్లికేబుల్ అయ్యే ఆల్ ఇంజనీరింగ్ జాబ్స్కి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ మీరు ఎలిజిబుల్ ఉంటారు సో అవి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎన్ని జాబ్స్ ఉన్నాయని చెప్పేదానికంటే ముందు ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఫస్ట్ యాస్పిరన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటారు మనకి సీరియస్ యాస్పిరెంట్ ఉంటాడు కొంతమంది ఎట్లుంటారు ఎట్లుంటారంటే టెంపరీ అని కూడా చెప్పొచ్చు ఇన్ ద వే ఇంకొక ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సరే ఒకసారి సడన్గా నోటిఫికేషన్ పడితే లేదంటే అలా జాబ్కి లీవ్ పెట్టి రావడం లేదంటే నోటిఫికేషన్ పడ్డప్పుడే చూద్దాం అప్పుడే చదువుదాం అప్పుడే కోచింగ్ తీసుకుందాం అప్పుడు త్రీ మంత్స్ అవుతాయి సరిపోతుంది అనే ఆస్పిరెన్స్ ఉంటారు ఇంకొంతమంది ఎట్లుంటారు అంటే కొద్ది దూరంగా ఆలోచిస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఒకవేళ నోటిఫికేషన్స్ వచ్చేవి ఉంటే లేకుంటే వాళ్ళకు ఒక టూ త్రీ ఇయర్స్ టైం తీసుకుంటారు సీరియస్ యాస్పిరెన్స్ ఎట్లా అంటే జస్ట్ దే విల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ బీటెక్ దే విల్ ఫిక్స్ నేను గవర్నమెంట్ జాబే కొట్టాలి ఖచ్చితంగా బికాస్ గవర్నమెంట్ జాబ్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఇన్ తెలుగు స్టేట్స్ తెలుగు స్టేట్స్ అని చెప్పొచ్చు అని కూడా చెప్పొచ్చు ఎక్కువ చెప్పాలి పక్కా చెప్పాలి అంటే తెలుగు స్టేట్స్లో గవర్నమెంట్ జాబ్ అనేది బికాస్ ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సాలరీస్ నియర్లీ ఈక్వల్ టు కొన్ని సెంట్రల్ జాబ్స్కి ఈక్వల్ సాలరీస్ కూడా ఉన్నాయి అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో సో సీరియస్ యాస్పీరియన్స్ ఏం చేస్తారు ఒకసారి కోచింగ్ తీసుకున్న తర్వాత దేవిల్ కంటిన్యూ ద ప్రిపరేషన్ ఫర్ లాంగ్ టైమ్ అట్లీస్ట్ టూ త్రీ ఇయర్స్ కంటిన్యూ చేస్తారు బికాస్ ఒక ఆపర్చునిటీ కాకపోతే ఇంకోదాంక ట్రై చేస్తారు ఇంకోదా కాకపోతే ఇంకోదాం అంటే వాళ్ళు లో అవ్వరు లో అవ్వద్దు కూడా ప్రిపరేషన్ అయ్యేటోడు సీరియస్ యాస్పిరెంట్ ఎవడైనా సరే ఎప్పుడు కూడా లో నేను ఒక గోల్ ఫిక్స్ చేసుకున్న తర్వాత దాని గురించి నువ్వు ముందుకు వెళ్తూనే ఉండాలి అంతేగాని నాకు రాలేదు నాకు వన్ మార్క్లో పోయింది నాకు టూ మార్క్స్లో పోయింది అరే నాకు టెన్ మార్క్స్లో పోయింది ఇట్లాంటి చిన్న చిన్న రీజన్స్ చెప్పి తప్పించుకోవడం కంటే దాని బదులు వేరే గవర్నమెంట్ జాబ్ వదిలేసి వేరే సైడ్ వెళ్ళడం బెటర్ ఇప్పుడు నేను వేరే యాక్స్పీరియన్స్ సీరియస్ యాక్స్పీరియన్స్ కాకుండా వేరే యాక్స్పీరియన్స్ అనుకుని చెప్పాను వాళ్ళు ఏం చేస్తారు వేస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే కోచింగ్ తీసుకుంటారు సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే బుక్స్ తీస్తారు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే చదువుతారు ఆ ఉన్న టూ త్రీ మంత్స్లో నువ్వు ఫోర్ ఇయర్స్ బీటెక్ చదవాల్సిన ఏదైతే మొత్తం సబ్జెక్ట్ ఉందో అది కోచింగ్ తీసుకుంటే ఇట్ విల్ కమ్ ఇన్ సిక్స్ టు ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఆ కోచింగ్ అయిన తర్వాత కోచింగ్ వింటేనే మీకు మొత్తం రాదు ఎక్కడైనా తీసుకుంటే జస్ట్ యూ విల్ గెట్ అన్ ఐడియా ఎట్లా పోవాలి ఎట్లా చదవాలని ఒక క్లియారిటీ ఐడియా వస్తుంది మనకి అది వచ్చిన తర్వాత దానిపైన అట్లీస్ట్ నువ్వు టూ త్రీ మంత్స్ మళ్ళీ రెండు మూడు నెలలు గట్టిగా నువ్వు చదివితే దానిపైన ఒక గ్రిప్ వస్తుంది దానిపైన ఎగ్జామ్స్ రాస్తావు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తావు మాక్ ఎగ్జామ్స్ రాస్తావు దెన్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ దెన్ యూ హ్యావ్ హై ఛాన్స్ టు గెట్ ఏ జాబ్ అదే నువ్వు ఒక రెండు మూడు నెలల నుంచి వచ్చి అన్ని రోజుల ముందు సబ్జెక్ట్ వదిలేసి నువ్వు కోచింగ్కి వచ్చి ఆ కోచింగ్ తీసుకొని నువ్వు అప్పుడప్పుడే జాబ్ కొట్టాలంటే అది ఇంపాసిబుల్ అవుతుంది సరే సార్ అట్లా కూడా ఉన్నారు ఉన్నారంటే ఉంటారు వాళ్ళు ఎవరంటే బేసిక్ బీటెక్లో కొద్ది మంచి కాలేజీలో చదివి కొద్దిగా గ్రిప్ ఉండి సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండి ఒక త్రీ టూ త్రీ మంత్స్ ఉంటే చాలు వాళ్ళు సరే రేర్ టెన్ పర్సెంట్ కూడా ఉండరు సో మోస్ట్ ఆఫ్ ద సిఎస్ యాక్స్పిరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలా వరకు జాబులు కొట్టుకుంటూ పోతారు రీసెంట్ అవుట్స్ కొట్ కొడతారు సార్ వాళ్ళు కూడా కొట్టినారు సార్ ఉన్నాయి అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి బట్ చాలా లిటిల్ కండిస్ చాలా చిన్న కేసెస్ ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ కొట్టారమ్మా మీరు లాస్ట్ నోటిఫికేషన్స్ ఎవరన్నా చూడండి రీసెంట్ పాస్ డౌట్స్ కొట్టిరు అంటే అది రీసెంట్ అప్పుడే పాస్ అయ్యి కొట్టడం కాదు రీసెంట్ పాస్ అయ్యి వాళ్ళు ఇంకా వేరే ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయలేరు వారు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ కోసమే కూర్చున్నారు అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నీకు జనరల్గా నీకు ఒక నోటిఫికేషన్ వచ్చింది మనకి పాస్ట్ నోటిఫికేషన్ టూ ఫోర్టీన్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత సో ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ వస్తానని చెప్పి వాళ్ళు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి వాళ్ళు రెడీ అయ్యారు ప్రిపేర్ అయ్యి దే హ్యావ్ టేకెన్ వన్ ఇయర్ ప్రిపరేషన్ సో వాళ్ళకి ఎప్పుడైతే బీటెక్ పాస్ అయిపోయారో కరెక్ట్ నోటిఫికేషన్ వచ్చింది కొట్టిరు వాళ్ళని పాస్ డౌట్ కాగానే కొట్టరని చెప్పన్నారు వాళ్ళు వన్ ఇయర్ ప్రిపరేషన్లో ఉన్నారు నువ్వు ఇప్పుడే పాస్ అయిపోయి టూ థౌసండ్ ట్వంటీలో పాస్ అయిపోయి టూ థౌసండ్ ట్వంటీ వల్ల జాబ్ కొట్టాలి విత్న్ అ షార్ట్ టర్మ్ అంటే ఇట్స్ ఏ వెరీ డిఫికల్టీ సిచ్యువేషన్స్ అమ్మ సో లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి నాకున్న ఆపర్చునిటీస్ ఎన్ని నాకు ఎన్ని వేస్ ఉన్నాయి అని తెలియడానికి జస్ట్ ఈ వీడియో చేస్తున్నా సో ఐ విల్ షో వాట్ ఆర్ ద యాక్చువల్ ఆపర్చునిటీస్ ఒక కోచింగ్ తీసుకుంటే ఎన్నికీ పనికొస్తుంది మీకు వాట్ ఈజ్ యాక్చువల్ డిఫరెన్స్ డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు స్టేట్కి సెంట్రల్కి ఎట్లా డిపార్ట్మెంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది ఎగ్జామ్ డిఫరెన్స్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి తెలుసు ఆపర్చునిటీస్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇది నాట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ హూ నోన్స్ ఓకే ఎవరికైతే తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం సో సో ద ఆఫ్టర్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ తర్వాత మనం ఆపర్చునిటీస్ చూసుకుంటే జనరల్గా సెగ్రిగేట్ చేసుకుంటే వీ హ్యావ్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఆపర్చునిటీస్ రెండు ఉన్నాయి స్టేట్లో చూసుకుంటే మనకేమున్నాయి స్టేట్లో ఇక్కడ నేను క్లియర్గా రాసిన మీకు సో ఏడబ్ల్యూఏఈ ఇది స్టేట్లో చూసుకుంటే ఏడబ్ల్యూఏఈ దాంట్లో డిపార్ట్మెంట్స్ తర్వాత నేను దాని గురించి డిప్యూటీ సర్వేయర్ టౌన్ ప్లానింగ్ అండ్ ఇంకా ఇంకో పోస్ట్ కూడా రీసెంట్గా యాడ్ అయింది డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేరు టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సర్వేరు అండ్ దీంట్లో డిపార్ట్మెంట్స్ ఐల్ ఎక్స్ప్లెయిన్ లేటర్ సెంట్రల్లో గేట్ ఐఏఎస్ ఎస్ఎస్సీ జే ఆర్ఆర్బీ చేయి ఎస్ఎస్సీ ఉంది సో ద జనరల్ ఆపర్చునిటీస్ మేజర్ ఆపర్చునిటీస్ ఫర్ ద సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే స్టేట్కి వచ్చేసరికి చూస్తే స్టేట్లో అందరికీ చాలా మందికి తెలిసిన జాబ్స్ ఏంటంటే ఏడబ్ల్యూఏఈ ఎందుకంటే ఎప్పుడు పడతాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ కాకపోయినా అట్లీస్ట్ టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో ఒకసారి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది దాంట్లో డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి ఆర్ఎన్బి ఉంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంచాయత్ రాజ్ మున్సిపాలిటీ రూరల్ వాటర్ సప్లై ఇంజనీరింగ్ హెచ్ఎండ్ మేనేజర్ హెచ్ఎం మేనేజర్ అనేది ఏ ఏడబ్ల్యూ బట్ అది సిటీలో మాత్రమే హైదరాబాద్లో మాత్రమే వాటర్ వర్క్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏడబ్ల్యూని మేనేజర్ అని పిలుస్తాం ద ప్యాటర్న్ విల్ బీ సేమ్ సేమ్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి రిటర్న్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎవ్రీథింగ్ విల్ బీ సేమ్ ద నేమ్ ఓన్లీ డిఫరెంట్ ఒక నేమ్ మాత్రమే మేనేజర్ అని పిలుస్తాం ఏడబ్ల్యూ అమ్మాం ఇక్కడ మిగతా డిపార్ట్మెంట్స్లో వెళ్ళినా సరే వాళ్ళు ఏడబ్ల్యూ అంటారు ఇక్కడ ఏఈ కూడా ఆల్మోస్ట్ ఏ డిపార్ట్మెంట్లో ఏడబ్ల్యూ ఉందో ఆ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఏఈ ఉండే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇవన్నీ డిప్యూటీ సర్వేరు టౌన్ ప్లానింగ్ ఇవన్నీ ఇంటర్ వొకేషనల్ సబ్జెక్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ డిప్లొమా వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అట్లాంటి ఏఈ కూడా కొంతమంది డిప్లమా వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు లేరని కాదు అండ్ దీనికి ఖచ్చితంగా డిప్లొమా ప్లస్ బీటెక్ ఇద్దరు ఎలిజిబుల్ ఉంటారు డిప్యూటీ సర్వేర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వాట్ ఇట్స్ ఏ బిగ్ పోస్ట్ ఐ థింక్ దీనికి బీటెక్ ఇస్తారు ఇంతవరకు పర్లేదు వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఈసారి వచ్చే ఛాన్స్ కూడా ఉంది అండ్ నా సెంట్రల్ గవర్నమెంట్కి చూస్తే వీ హ్యావ్ గేట్ గేట్ అందరికీ తెలుసు ఎవ్రీ వన్ గేట్ నోస్ ఎవ్రీవన్ నోస్ గేట్ ఐఏఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆర్ ఈఎస్సీ అని కూడా అంటాం దీన్ని ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని కూడా అంటాం ఎస్ఎస్సీ జేఈ ఆర్ఆర్బిజేఈ ఎస్ఎస్సి ఓకే ఇక్కడ ఈ ఏడబ్ల్యూఏఈ జనరల్గా నీకు టూ టు త్రీ ఇయర్స్కి ఒకసారి పడుతుంది టూ టు త్రీ ఇయర్స్ మాక్సిమం నీకు రెగ్యులర్ నోటిఫికేషన్ కాదు ఎస్ఎస్సీ జేఈ లాగా ఇక్కడ ఎస్ఎస్సీ చేయి ఆర్ఆర్బీజే కూడా రెగ్యులర్ కాదు ఎస్ఎస్సీ చేయి ఐఈఎస్ గేట్ అనేది నీకు లెగ్గర ఎవ్రీ ఇయర్ నీకు క్యాలెండర్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ నీకు నోటిఫికేషన్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ నీకు నంబర్ ఆఫ్ పోస్టులు పెడతాడు వాడు ఎన్ని పోస్ట్లు ఉంటాయి ఎన్ని వ్యాకెన్సీ ఉన్నాయని చెప్పి ఆ డేట్ ఎగ్జామ్ డేట్ కూడా పక్కా క్యాలెండర్ మెయింటైన్ చేస్తాడు కానీ స్టేట్స్లో అట్లాంటి ఆప్షన్ లేదు మనకి సో ఎవడైతే ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసిర్రు సో ఒకరు ఉన్నారు సీరియస్ ఆస్పిరెంట్ ఉన్నారు అనుకుందాం బీటెక్ కంప్లీట్ చేసిర్రు బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఇఫ్ హీ టేకెన్ ఏడబ్ల్యూ కోచింగ్ ఏడబ్ల్యూ కోచింగ్ తీసుకుంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో తీసుకుండు ఎనీ ఇన్స్టిట్యూట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ కోచింగ్ ఉంటుంది ఆఫ్లైన్ అయితే ఖచ్చితంగా సో ఎందుకంటే సబ్జెక్ట్ ఏమంత చిన్న లేదు అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ టాపిక్స్ కవర్ చేయాలి సో అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఫోర్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఖచ్చితంగా పడుతుంది విత్ జిఎస్ జిఎస్ కూడా ఉంది కదా జిఎస్ మనం ల్యాక్ చేయలేం బికాస్ ఈ రోజులలో వచ్చే పేపర్లో జిఎస్ విల్ బికమ్ వెరీ టఫ్ పేపర్ అవుతుంది జిఎస్ పైన డిపెండ్ అవుతుంది మనకు జాబ్ వస్తా రాదా అనేది సో జిఎస్ అన్నీ కంప్లీట్ చేయడానికి అట్లీస్ట్ విల్ టేక్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది సో ఇదంతా కోచింగ్ లోపు ఈ నోటిఫికేషన్ రావచ్చు రాకపోవచ్చు ఇంకా లేట్ ఉండొచ్చు వస్తుంది వన్ ఇయర్గా వన్ అండ్ హాఫ్ ఇయర్గా టూ ఇయర్స్గా నోటిఫికేషన్ రాకుండా అయితే ఉండదు అయితే ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా గేట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ పడుతుంది ఐఈఎస్ ఖచ్చితంగా ప్రతి ఇయర్ పడుతుంది ఎస్ఎస్ఈజీ హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇది సరే ఇక్కడ చూద్దాం సరే గేట్ అనేది ఏంటి నువ్వు ఏడబ్ల్యూ కోచింగ్ తీసుకుంటే నువ్వు గేటు నువ్వు గేట్ కొడతావు అంటే సారీ కొట్టలేము హండ్రెడ్ పర్సెంట్ కొట్టలేము బట్ నువ్వు క్వాలిఫై అవుతావు అట్లీస్ట్ క్వాలిఫై క్వాలిఫైన్ ద గేట్ క్వాలిఫై అవుతావు మాత్రమే చెప్పగలవు అంటే అంటే ఏడబ్ల్యూ కోచింగ్ నువ్వు మరీ బేసిక్ తీసుకుంటే కష్టం అమ్మా నువ్వు మంచి కోచింగ్ తీసుకోండి ఎక్కడైనా సరే సరే మంచి కోచింగ్ ఇస్తే అక్కడ తీసుకోండి అక్కడ మీకు ఏడబ్ల్యూ పైన ఏ టు జెడ్ బేసిక్ మంచి గ్రిప్ వచ్చినప్పుడు నువ్వు కొన్ని ఎక్స్ట్రా ఫార్ములాస్ కొన్ని చదువుకొని బేసిక్ పోతే నీకు ఒక మ్యాథ్స్ ఒకటి చదువుకొని పోతే ఎక్స్ట్రా నీకు ఏమవుతుంది గేట్ ఈజీగా క్వాలిఫై అవుతావు అట్లా అని చెప్పి ఏడబ్ల్యూ చదివితే గేట్ క్వాలిఫై బీభత్సమైన ర్యాంకు తోపు ర్యాంక్ వచ్చి నువ్వు టాప్లో పీఎస్సీ కొడతావు అని చెప్పి మాత్రం నేను ఎక్సిడియన్స్ ఇవ్వలేను బట్ యూ విల్ క్వాలిఫై ద గేట్ గేట్ అయితే క్వాలిఫై అవుతావు ఎంటెక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కేటగిరీ నీకు ఎన్ఐటీ ఎక్కడో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక స్ట్రీమ్లో సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఎంటెక్ ఆపర్చునిటీ అయితే వస్తుంది ఓకే నాకు వద్దు సార్ నాకు ఎంటెక్ వద్దు నేను జాబే కొడతా అన్నా అనుకుందాం సరే మరి ఐఏఎస్ అనేది సేమ్ మనకి ఇక్కడ ఏడబ్ల్యూ ఎట్లనో సెంట్రల్ లెవెల్లో ఏడబ్ల్యూ అట్లా అంటారు జనరల్గా ఐఏఎస్ని సో ఐఏఎస్లో సార్ మరి ఏడబ్ల్యూ కోచింగ్ తీసుకుంటే ఐఏఎస్ కొడతారా అంటే సారీ ఇది కూడా కష్టం ఎందుకంటే ఏడబ్ల్యూకి ఐఏఎస్కి ఏంటంటే ఐఏఎస్లో ప్రిలిమరీ టూ పేపర్స్ ఉంటాయి ఒకటి కంప్లీట్ సబ్జెక్ట్ ఉంటుంది ఇంకొక పేపర్ పేపర్ టూ వచ్చేసి నీకు పేపర్ వన్ ఆర్ పేపర్ టూ రెండు పేపర్స్ ఉంటాయి ఒక పేపర్ మొత్తం కంప్లీట్ సబ్జెక్ట్ ఉంటుంది ఒక పేపర్ యాప్టిట్యూడ్ ప్లస్ దానికి సంబంధించిన మ్యాథ్స్ రీజనింగ్ సంథింగ్ ఇంజనీరింగ్ డయాగ్రమ్ డయాగ్రామ్ సో ఇట్లాంటి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంకో పేపరు సో నువ్వు ఏడబ్ల్యూ గట్టిగా చదివితే ఐఏఎస్ పేపర్ వన్ వరకు అయితే క్లియర్ చేయగలుగుతావు కానీ పేపర్ టూ క్లియర్ చేయలేవు ఒకవేళ పేపర్ టూ నువ్వు ప్రశాంతంగా చదువుకున్నా సరే అగైన్ దీనికి కన్వెన్షనల్ పేపర్ ఉంటుంది అంటే ప్రిలిమ్స్లో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ దాని తర్వాత ఏడబ్ల్యూ కోచింగ్ తీసుకుంటే పేపర్ వన్ వరకు యూ క్యాన్ గెట్ గెట్ త్రూ అవుట్ ఆఫ్ దట్ పేపర్ టూకి వచ్చేసరికి మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పడుతుంది తర్వాత ఒకవేళ అది కూడా నువ్వు నీ సొంతంగా చదువుకొని నువ్వు అటెంప్ట్ ఇస్తే ఐఎస్ క్వాలిఫై అవుతావు ప్రిలిమ్స్ సో మెయిన్స్ వచ్చేసరికి నీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి డెరివేషన్ నాలెడ్జ్ ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెరివేషన్ వస్తేనే నువ్వు చేయగలవు ఎందుకంటే కంప్లీట్లీ కన్వెన్షనల్ పేపర్ కన్వెన్షనల్ పేపర్ అంటే ఏంటి క్వశ్చన్ ఆన్సర్ పేపర్ సేమ్ మీకు త్రీ అవర్స్ ఏమో ఉంటుంది త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో దానికి నువ్వు ప్రిపేర్ అయితే అప్పుడు దీనికి దీనికి తర్వాత ప్రిలిమ్స్ మార్క్స్ ప్లస్ కన్వెన్షనల్ మార్క్స్ అవి రెండు యాడ్ చేసిన తర్వాత నీకు ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడ నువ్వు క్వాలిఫై నువ్వు బెస్ట్ బెస్ట్ ఇస్తే అప్పుడు నీకు జాబ్ వస్తుంది సో ఈ కొద్దిగా లాంగ్ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెసే దీనికి కొద్దిగా స్టాండర్డ్ కోచింగ్ అవసరం అంటే ఏడబ్ల్యూ కోచింగ్ తీసుకొని ఐఏఎస్ క్రాక్ చేస్తా అంటే అది కాదు అది అవ్వదు ఎక్కడే కాదు ఎక్కడ అవ్వదు అది ఇంపాసిబుల్ ఎస్ఎస్సీజేఈ ఎస్ఎస్సీజే ఏంటి సార్ అంటే ఎస్ఎస్సీజేఈ ఇప్పుడు ఏడబ్ల్యూ కోచింగ్ తీసుకుంటే ఒకప్పుడు ఎస్ఎస్సీజేలో ఏంటంటే బిల్డింగ్ మెటీరియల్స్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇట్లాంటి దానిపైన ఎక్కువ బిట్స్ వచ్చేవి సో చాలామంది ఏం చేసేవాళ్ళు అవి చదువుకొని పోయి ప్రిలిమిస్ క్వాలిఫై అయిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మేము పేపర్ గమనిస్తే ఏడబ్ల్యూలో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్కి ఎస్ఎస్సీజేలో ఇంపార్టెన్స్ వచ్చింది ఒకప్పుడు ఎన్విరాన్మెంటు ఇంజనీరింగ్ రెండు నుంచి మూడు క్వశ్చన్లు వచ్చేవి కాదు ఇప్పుడు ఎనిమిది క్వశ్చన్లు వస్తున్నాయి సర్వేయింగ్ నుంచి మంచి క్వశ్చన్స్ వస్తున్నాయి హైడ్రాలజీ నుంచి వస్తున్నాయి సో ఎవ్రీ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ పెరిగింది అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది సో అప్పుడు నువ్వు ఏడబ్ల్యూ చదవడం వల్ల నీకు ఏం నీకు ఏం లాభం అవుతుంది ఎస్ఎస్సీ చేయిని ఈజీగా ప్రిలిమ్స్ వరకు క్రాక్ చేయొచ్చు సార్ ప్రిలిమ్స్ ఎట్లా క్రాక్ చేయొచ్చు అంటే ఎందుకంటే ఇక్కడ ఏడబ్ల్యూలో నువ్వు జిఎస్ చదువుతావు ఖచ్చితంగా ఈ జిఎస్లో నువ్వు ఎక్స్ట్రా చదివే జిఎస్ ఏంటంటే హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ మనకు లేదు తెలంగాణ వాళ్ళకి లేదు ఏపీ వాళ్ళకు ఉంది అనుకుంటా ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒకవేళ ఉందో లేదు ఒకవేళ ఏన్షియంట్ హిస్టరీ లేకపోతే అది మనకైతే తెలంగాణ పీపుల్ వరకైతే లేదు ఏపీ వాళ్ళకి దేదే ఛాన్స్ ఉంది అని విన్నాను ఒకవేళ ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే చదివేస్తారు ఏడబ్ల్యూలోనే ఒకవేళ మన వాళ్ళు ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ పీపుల్ ఏపీ పీపుల్ కాకుండా తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏన్షియంట్ హిస్టరీ లేదు ఒకవేళ ఏన్షియంట్ హిస్టరీ లేకపోతే అక్కడ ఒక పార్ట్ కవర్ చేయాలి లేదు సార్ అది కవర్ చేయలేము అన్న కూడా అవసరం లేదు ఎందుకంటే వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి దాని గురించి మీరు అంతా చదవాల్సిన అవసరం లేదు మిగతా పాటు ఎట్లా చదువుతారు రీజనింగ్ చదువుతారు అండ్ వన్ మోర్ థింగ్ ఎస్ఎస్సీ జేలో ఏంటంటే నీకు రీజనింగ్ అనేదే ఉంటుంది యాప్టిట్యూడ్ ఉండదు ఫిఫ్టీ మార్క్స్ రీజనింగ్ జిఎస్ ఫిఫ్టీ మార్క్స్ రీజనింగ్ జిఎస్ ఉంటుంది అండ్ ఫిఫ్టీ మార్క్స్ ఏముంటుంది ఫిఫ్టీ మార్క్స్ రీజనింగ్ ఉంటుంది సారీ ఫిఫ్టీ మార్క్స్ జిఎస్ ఉంటుంది అండ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఏముంటాయి సబ్జెక్ట్ ఉంటాయి మొత్తం టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది పేపరు ఫిఫ్టీ రీజనింగ్ ఫిఫ్టీ జిఎస్ జిఎస్ కాంప్రైస్ ఆల్ ఎవ్రీథింగ్ అమ్మ ఫిజిక్స్ ఉంటుంది బయాలజీ ఉంటుంది కరెంట్ అఫేర్స్ ఉంటాయి జీకే ఉంటుంది జనరల్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మీరు ఏడబ్ల్యూ చదివే ప్రతి పోర్షన్ కవర్ అయి ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కి వస్తుంది అండ్ ఫిఫ్టీ మార్క్స్ నీకు ఏముంటుంది రీజనింగ్ ఫిఫ్టీ మార్క్స్ జిఎస్ హండ్రెడ్ మార్క్స్ సబ్జెక్ట్ ఉంటుంది అంటే టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ టూ అవర్స్ ఉంటుంది ఇఫ్ యూ గెట్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ నెగిటివ్ ఉంటుంది దీంట్లో వన్ బై ఫోర్ మార్క్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వస్తే యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ కన్వెన్షనల్ పేపర్ దీనికి కూడా సేమ్ ఐఏఎస్ లాగానే కన్వెన్షనల్ ఉంటుంది కన్వెన్షనల్ అంటే ఏంటి కన్వెన్షనల్ అంటే ఏంటమ్మా కన్వెన్షన్ అంటే ఆన్సర్ క్వశ్చన్ అయిన ఆన్సర్స్ ఉంటాయి ఎగ్జాక్ట్ నీకు ఎస్ఐసిజేకి ఏంటంటే నీకు ప్రిలిమ్స్ కీ చూసుకున్నప్పుడు ఇఫ్ యూ గెట్ వన్ థర్టీ ప్లస్ ఒకప్పుడు హండ్రెడే ఉండే కట్ ఆఫ్ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది చాలా వరకు ఒకవేళ నీకు వన్ థర్టీ ప్లస్ వచ్చింది అనుకుందాం వన్ థర్టీ టు వన్ థర్టీ ఫైవ్ వచ్చింది అనుకుందాం హ్యాపీలీ నువ్వు ఎస్ఐసిజే మెయిన్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు నీకు వన్ టెన్ వన్ నాట్ ఫైవ్ వచ్చింది అనుకోండి అప్పుడు నువ్వు ఏం చేయాలి రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి రిజల్ట్ ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్ కన్వెన్షనల్ పేపర్ టు ఎగ్జామ్ పెట్టే పదిహేను రోజుల ముందు వస్తుంది ఒకవేళ నువ్వు అప్పుడు సడన్గా క్వాలిఫై అయినా అనుకో నువ్వు పదిహేను రోజుల్లో ప్రిపేర్ కాదు సో ఇట్స్ వేస్ట్ అందు గురించి నేను ఏం చేయాలి ఎప్పుడైనా సరే ఎస్ఎస్సీ జీ స్కోరింగ్ ప్రిలిమ్సే వన్ థర్టీ ప్లస్ వన్ ఫార్టీలో తెచ్చుకున్నాం అనుకో చాలా ఈజీ తెచ్చుకోవడం అది ఎట్లా అనేది నేను ఇంకో వీడియో చేసి పెడతా దాని సబ్జెక్ట్స్ ఎట్లా డివైడ్ చేయాలి ఏదనేది నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో చేసినప్పుడు చెప్తాను జస్ట్ ఇట్స్ అవుట్లుక్ ఎస్ఎస్సీ జేయి కన్వెషన్ నీకు ఒకసారి ప్రిలిమ్స్ గట్టిగా మార్క్స్ వస్తే కన్వెన్షన్ ప్రిపేర్ అయితే కన్వెన్షన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి రిపీటెడ్ క్వశ్చన్ అంటే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ కాదు సేమ్ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి సో మీరు అవి రోజు ఒక టూ త్రీ మంత్స్ ప్రాక్టీస్ అనుకో ఈజీగా జాబ్స్ కొడతారు ఈ ఎస్ఎస్సీజీలో ఇంకో ఆపర్చునిటీ అబ్బాయిలకు ఏముందంటే బీఆర్ఓ అని ఉంటాయి బీఆర్ఓ బీఆర్ఓ ఇస్ నథింగ్ బట్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇది అమ్మాయిలకు ఉండదు ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే ఉంటుంది ఇవి ఆల్మోస్ట్ ఇవే ఎక్కువ ఉంటాయి పోస్టులు ఆరు వందల అరవై నుంచి ఆరు వందల పోస్టులు పడుతూ ఉంటాయి చాలా మంది బార్డర్లో కాబట్టి తీసుకొని ఇట్స్ మంచి బ్యూటిఫుల్ పోస్ట్ ఇప్పుడు బీటెక్ చేసిన తర్వాత ఇవికైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హ్యాండ్కి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ నీకు అక్కడ మిలిటరీ సర్వీస్ బీఆర్ఓలో వచ్చినప్పుడు నువ్వు ఆప్షన్ ఆప్షన్ తీసుకోవచ్చు అది వెళ్ళొచ్చు వెళ్ళి ఒక టూ ఇయర్స్ చేసిన తర్వాత నీకు నచ్చకపోతే మళ్ళీ స్టేట్లో జాబ్ రావడప్పుడు ప్రిపరేషన్ నువ్వు ఖాళీ టైంలో చదువుకొని మళ్ళీ రావచ్చు ముందు జాబ్ రావడం ఇంపార్టెంట్ కదా తర్వాత దీంట్లో ఇంకా బెటర్ అంటే ఏంటంటే సిపిడబ్ల్యూ తర్వాత సీడబ్ల్యూసీ సెంట్రల్ పబ్లిక్ వాటర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ వాటర్ కమిషను సో ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సెంట్రల్ వాటర్ కమిషన్స్ ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎస్ఐసీసీఏలో కూడా నీకు వచ్చిన స్కోర్ బట్టి మనం పెట్టుకున్న లిస్ట్ ఆఫ్ మార్కులు ఏ అయితే నువ్వు ఏమంటుందని ఆర్డర్ బట్టి నువ్వు ప్రిఫరెన్స్ బట్టి నీకు జాబ్ వస్తుంది సో ఎస్ఐసీజేఈఈకి ఏడబ్ల్యూ ప్రిపరేషన్ ఇస్ ఎనఫ్ అది ఎప్పటివరకు ప్రిలిమ్స్ క్వాలిఫై అంతవరకు ఈ ఏడబ్ల్యూ బాగా డెప్త్గా చదివినప్పుడు ఏమవుతుంది దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఫార్ములాస్ డెరివేషన్స్ ఏమైనా నేర్చుకుంటారు అవి మీకు కన్వెన్షన్లో యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బిజేయి ఈ ఆర్ఆర్బిజేఈలో కూడా పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ ఇది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉందా అంటే లేదు టూ థౌజండ్ ఎయిటీన్ ఐ థింక్ పడింది మళ్ళీ ఈ డిసెంబర్లో పడబోతుంది టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్లో పడింది ఈ డిసెంబర్లో మళ్ళీ తెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి అంటున్నారు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ కంప్లీట్లీ ఏముంటుంది సేమ్ లైక్ జిఎస్ జీకే రీజనింగ్ అలాంటివి ఉంటాయి పేపర్ టూ సబ్జెక్ట్ ఉంటుంది దీంట్లో కన్వెన్షనల్ పేపర్ ఏమి ఉండదు ఆర్ఆర్బీజే అన్న ఎస్ఎస్సీ జే అన్న సేమ్ శాలరీ రేట్స్ ఉంటాయి సేమ్ గ్రేడ్ ఉంటుంది కాకపోతే ఇది రైల్వే డిపార్ట్మెంట్ ఇదేమో స్టాఫ్ సెలక్షన్ కమిటీ అంటే ఏంటంటే ఎస్ఎస్సి అనేది పబ్లిక్ వాటర్ డిపార్ట్మెంట్స్ సెంట్రల్ వాటర్ డిపార్ట్మెంట్స్ కమిషన్ ఫరాఖా అబాజు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అండ్ ఎంఈఎస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ అంటే కంపేర్ టు ఆర్ఆర్బీజేఈ ఎస్ఎస్సీ జేఏ అనేది వైట్ కాలర్ జాబ్ అని చెప్పి అంటాం రెండు జేఈలే రెండు జూనియర్ ఇంజనీర్లే కానీ ఎస్ఎస్సీ జేఈ ఫార్ బెటర్ కంపేర్ కంపేర్డ్ ఆర్ఆర్బీజి ఒకవేళ మనకి అదృష్టం బాగాలేక ఎస్ఎస్సీ జే బాగా ప్రిపేర్ అనప్పుడు ఆ నాలెడ్జ్ పెట్టి ఆర్ఆర్బిజీ చే రాస్తే ఈజీగా వస్తుంది జాబ్ సో ఆర్ఆర్బిజీ ఇంకొక ఆప్షన్ ఉంది ఎవ్రీ ఇయర్ పడుతుంది అంటే మేబీ దేర్ ఇస్ ఏ ఛాన్స్ అట్లీస్ట్ టూ ఇయర్స్ కన్నా పడే ఛాన్స్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్లో పడ్డది మళ్ళీ ఇప్పుడు పడుతుంది అండ్ ఎస్ఎస్సి సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ ఇది యాక్చువల్గా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి పడలేదు నోటిఫికేషన్ ఈసారి ఎస్ఎస్సీ సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ పడుతుంది మంచి పోస్ట్లో ఉన్నాయి ఐ థింక్ సికింద్రాబాద్ జోన్కి నాలుగు వందల నలభై ఆరు పోస్టులు ఏమో ఉన్నాయని చెప్పి విన్నా ఫోర్ ఫార్టీ సిక్స్ నియర్లీ నియర్లీ సికింద్రాబాద్ జోన్ అంటే సికింద్రాబాద్ వస్తుంది అంటే తెలంగాణ ఏపీ మహారాష్ట్రలోని ఒక నాందేడ్ పార్ట్ ఆ పార్ట్ మూడు కలిపి సికింద్రాబాద్ ఎస్సీఆర్ జోన్ అంటాం వీళ్ళకి ఫోర్ ఫార్టీ సిక్స్ పోస్ట్లు ఏమో ఉన్నాయి యాజ్ పర్ ఆర్టీఐ సో ఎస్ఎస్సీ సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ కూడా ఇత మంచి పోస్టు గ్రూప్ బి పోస్ట్ గెజిటెడ్ చేసారు ఇప్పుడు అది అది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి పర్లేదు ఇప్పుడు పడుతుంది సార్ దీనికి ప్రిపరేషన్ ఏంటంటే ఏడబ్ల్యూ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ సేమ్ ఉంటుంది ఏదైనా కొద్ది ఎక్స్ట్రా ఇస్తే దాన్ని చదవడమే తప్ప ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మేబీ చేంజ్ అవ్వచ్చు పోర్షన్ బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏడబ్ల్యూ పోర్షన్ మనం ఏదైతే అవుతామో కంప్లీట్గా అదే ఉంటుంది అంటేనే ఇక నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇఫ్ యూ ప్రిపేర్ ఏడబ్ల్యూ వెరీ వెల్ ఒక మంచి కోచింగ్ సెంటర్ తీసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ కోచింగ్ తీసుకొని ఇఫ్ యూ ప్రిపేర్ వెరీ వెల్ డెప్త్గా నీట్గా ప్రిపేర్ అయి ఉంటే ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఎట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్ టూ టు త్రీ ఇయర్స్ నువ్వు కానీ ఆఫ్టర్ బీటెక్ బీటెక్ ఎప్పుడు ఎప్పుడైపోతుంది ట్వంటీ వన్ ఇయర్స్ అయిపోతుంది అవునా ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఇఫ్ యూ వెయిట్ అప్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే వెయిట్ అంటే ఖాళీగా కూర్చోవడం కాదు నేను ట్వంటీ వన్ ఇయర్స్ అయిపోయింది కదా ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఖాళీగా కూర్చుంటే అట్లా కాదు నువ్వు సబ్జెక్ట్ మీద కూర్చోవాలి సార్ నీకు మూడు సంవత్సరాలు పడుతున్నా అంటే నేను మూడు సంవత్సరాలు పడతాను అన్నట్లే వరస్ట్ కేసులో మూడు సంవత్సరాలు అంతకుమించి అవసరం లేదు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ కూర్చొని మీకు ప్రతి ఇయర్ ఆపర్చునిటీ వచ్చేది ఏంటి ఇది నేను వదిలేస్తున్నా గేట్ది సో ఎస్ఎస్ఈజేఈఈ ప్రతిసారి పడుతుంది అండ్ ఏడబ్ల్యూ ఏఈ ఏదైతే ఉందో ఇవి ఎవ్రీ వన్ ఆర్ టూ ఇయర్స్కి పడుతూనే ఉంటాయి అండ్ గేట్ ఎవ్రీ ఇయర్ పడుతుంది గేట్ ఎవ్రీ ఇయర్ పడుతుంది సో ఇక్కడ చాలా చాలామంది ఏం చేస్తారంటే గేట్ క్వాలిఫై అవుతారు ఏడబ్ల్యూ ప్రిపేర్ అవుతారు గేట్ క్వాలిఫై అవుతారు సమ్ కేటగిరీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది హెల్ప్ చేయడం వల్ల ఎంటెక్ వస్తుంది సో డైలమా సార్ ఎంటెక్ చేసుకుంటూ జాబ్ ప్రిపేర్ అవ్వాలంటే కొన్ని కాలేజెస్లో ఎంటెక్ చేసుకుంటూ జాబ్ ప్రిపేర్ అవ్వచ్చు కొన్ని ఎన్ఐటీస్లో ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది మీకు టైం దొరకదు సెకండ్ ఇయర్ మీకు టైం దొరుకుతుంది ఒకవేళ మన అదృష్టం బాగాలేక మీరు ఎం టెక్ అనుకుందాం ఎం టెక్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఏ నోటిఫికేషన్ పడ్డది అప్పుడు మళ్ళీ అంబిగ్యూటీ అక్కడ జాయిన్ అయినాం అక్కడ అది వదులుకోలేక ఇక్కడ ఇది వదులుకోలేక అందు మీకు క్లారిటీ ఉండాలి మీరు ఎంటెక్ ప్రిపేర్ అవుతురా మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుండ్రా అనేది మీకు క్లారిటీ ఇన్ ఆప్షన్స్ ఉన్న తర్వాత మీరు ఆప్షన్ చూస్ చేసుకోవాలి సరే ఇప్పుడు టూ టూ త్రీ ఇయర్స్ ఉంది ఫస్ట్ రెండు సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కానీ ఫస్ట్ సారి గేట్ రాయండి సెకండ్ సారి గేట్ రాయండి మళ్ళీ థర్డ్ ఇయర్ కూడా గేట్ రాయండి సో ప్రతిసారి గేట్ రాయడం వల్ల మీకు స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది మీకు ప్యాటర్న్ అర్థమవుతుంది ఇంకా బెటర్ ర్యాంక్ వస్తుంది ఒకవేళ వచ్చిందా ఫస్ట్ సెకండ్ ఇయర్లో గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది యూ విల్ బీ సెటిల్ ఒకవేళ ఇన్ కేస్ వరస్ట్ కేసు రాలేదనుకుందాం వరస్ట్ కేసు రాలేదనుకుంటున్నా అప్పుడు నీకు థర్డ్ ఇయర్కి వచ్చేసరికి నీకు ఆల్రెడీ నువ్వు ఇన్నిసార్లు ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి గేట్ ఫస్ట్ టైం దానికంటే థర్డ్ టైంకి వస్తే ఖచ్చితంగా బాగా రాస్తావు అప్పుడు నువ్వు అనుకున్న దానికన్నా మంచి కాలేజ్లో గేట్ వస్తుంది అప్పుడు ఎంటెక్ వస్తుంది ఎంటెక్ చేసిన తర్వాత అప్పుడు ఉండే ఆపర్చునిటీస్ గేట్లో ఆ కాలేజ్ బట్టి నువ్వు తీసుకున్న కోర్స్ బట్టి దాని ఆపర్చునిటీస్ దానికింటాయి నెక్స్ట్ పీహెచ్డీ కూడా వెళ్ళొచ్చు పీహెచ్డీస్ అని ఆటే బ్యాడ్ ఆప్షన్ అమ్మా ఎందుకంటే ఒకసారి గేట్ క్వాలిఫై అయిన తర్వాత ఇఫ్ యూ క్వాలిఫై సరే నేను ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ అని ట్వంటీ ఫోర్ వరకు కూడా నీకు జాబ్ రాలేదు అనుకుందాం ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్త్ ఇయర్ నీకు ఇరవై నాలుగు సంవత్సరాలు రాగానే నువ్వు ఎంటెక్ జాయిన్ జాబ్ రాలేదు వరస్ట్ కేజ్ చెప్తున్నా ఎంటెక్ వచ్చింది ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ సిక్స్కి ఎంటెక్ అయిపోద్ది నీకు టూ ఇయర్స్ ఎప్పుడైతే నువ్వు ఎంటెక్ జాయిన్ అక్కడ నువ్వు కొద్దిగా బెటర్ పర్ఫామ్ చేస్తే ప్రతి ఇయర్ నీకు ప్రతి కాలేజ్లో టూ టైమ్స్ పిహెచ్డీ పడుతుంది జనరల్గా అయితే వరస్ట్ కేసులో ఒకసారి పడ్డా సరే పిహెచ్డి అక్కడ నీకు ఆ ప్రొఫెసర్స్ అందరు పరిచయం అవుతారు నీకు మంచిగా ఉండి నువ్వు అకడమిక్స్ బాగా మెయింటైన్ చేస్తే సో నీ వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి అబ్బస్లీ వాళ్ళు నీకు పిహెచ్డీ కింద తీసేసుకుంటారు అంటే ద ఏజ్ ఆఫ్ ట్వంటీ సిక్స్ నీకు పీహెచ్డీ వస్తే బై ద ఏజ్ ఆఫ్ థర్టీ యూల్ కంప్లీట్ యువర్ పిహెచ్డి ఈ ట్వంటీ సిక్స్ టు థర్టీ మీకేం ఖాళీ ఉండరు ఫస్ట్ టూ ఇయర్స్ థర్టీ వన్ థౌసండ్ ఇస్తారు సెకండ్ టూ ఇయర్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తారు ప్రతి మంత్ సో ఆ శారీతో నువ్వు అక్కడ పీహెచ్డీ చేసుకోవచ్చు తర్వాత నువ్వు పిహెచ్డీ పర్సూ చేసుకుంటూ బయటకు వచ్చి క్లాసులు చెప్పుకోవచ్చు ఆయన థర్టీ ఒక్కసారి నీ పిహెచ్డీ అయిపోతే ఏ కాలేజ్ పోయినా సరే మినిమం డెబ్బై నుంచి ఎన్ లక్ష రూపాయల వరకు జీతం ఉంటుంది ఒక హెచ్ఓడి కింద తీసుకొని నీకు ఒక సబ్జెక్ట్ ఇస్తారు బీటెక్ నీకు థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా నువ్వు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మనకు ఉన్న ఏజ్ ఎంత రిస్ట్రిక్ట్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు గవర్నమెంట్ జాబ్ రాసుకోవచ్చు కాకపోతే అప్పుడు థర్టీ ఇయర్స్లో నీకు వచ్చే శాలరీ ఇక్కడ వచ్చే ఏడబ్ల్యూ శాలరీ కంటే ఎక్కువ ఉంటుంది ఏడబ్ల్యూకి అప్పుడే లక్ష కాదు కానీ ఇక్కడ నీకు స్టార్టింగ్ స్టార్టింగే మినిమం ఎయిటీ ప్లస్సే ఉంటుంది అది గ్యారెంటీ మంచి మంచి ఎన్ఐటీలో పీహెచ్డీ చేసి మంచి యూనివర్సిటీలో నీకు జాబ్ వచ్చింది అనుకోని అది కాకుండా నువ్వు ఒకసారి ఎన్ఐటీలో పీహెచ్డీ అయిపోయిన తర్వాత అలా ఐఐటీలో పిహెచ్డీ అయిపోయినాక అదే ఎన్ఐటీలో కానీ అదే ఐఐటీలో కానీ యూ హ్యావ్ అన్ టీచరింగ్ టీచింగ్ ఆప్షన్స్ కూడా పడతాయి సో అక్కడే అప్లై చేసుకోవచ్చు సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకసారి బీటెక్ కంప్లీట్ చేసినాక బట్ యూ హ్యావ్ టు గో టు రైట్ పాత్ బేసిక్ కోచింగ్ అనేది ఇంపార్టెంట్ అది సరే కోచింగ్ లేకుండా కూడా జాబులు కొట్టారంటే ఉన్నారమ్మా లేరనట్లేదు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు బికాస్ వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది ఐక్యూ ఎక్కువ ఉండొచ్చు తొందరగా అర్థం చేసుకునే కాదు అందరూ ఒక నువ్వు నేను ఒకలాగా ఉండం కదా అందరూ ఒకలా మన చేతికున్న ఐదేళ్ళు ఉండవు సో ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు సో ఎక్కువ ఉండే శాతం గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను ఇంత చెప్పినా కదా ఇది చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను తెలిసిన వాళ్ళు ఓకే డోంట్ వాచ్ తెలియని వాళ్ళ గురించి మాట్లా మాట్లాడుతున్నాను నేను సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి సో అందు గురించి ఏదైతే కోచింగ్ ఏడబ్ల్యూ తీసుకుంటావో అది వీటికే కాకుండా మీకు వీటికి కూడా ఉపయోగపడుతుంది సో ఈ ఎస్ఎస్సీజేఈ దీంట్లో ప్యాటర్న్ ఏంటి అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎట్లా ప్రిపేర్ కావాలి దాని కన్వెన్షన్ ఎట్లా ప్రిపేర్ కావాలి దాని ఇయర్లీ ఇయర్లీ దాని దాని యొక్క వెయిటేజ్ ఎట్లుంది సో ఎట్లా ప్యాటర్న్ ఎట్లా చేంజ్ అవుతుంది ఏది ఫస్ట్ స్టార్ట్ చేసి ఎట్లా స్టార్ట్ చేయాలి ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలు ఎందుకంటే చాలామందికి ఎస్ఎస్సీజే గురించి చాలా వరకు తెలియదమ్మా ఎస్ఐసీజేఈఈ ఒక నోటిఫికేషన్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ డిప్లొమాలు కూడా రాసుకోవచ్చు ఎస్ఐసీజేఈఈఈఈ క్యాన్ బి రై రిటర్న్ బై డిప్లొమా ఆల్సో సో ఎస్ఐసీజేఈకి ప్రతి సంవత్సరం పడుతుంది నోటిఫికేషన్ ఇప్పుడు ఏడబ్ల్యూ పడకపోవచ్చు నువ్వు ఎస్ఐసీజేఈకి ట్రై చేసినావు అనుకోండి ఇయర్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది సెంట్రల్ జాబ్ మంచి జాబ్ వస్తుంది మంచి చాలా మంచి జాబ్స్ ఉన్నాయి దాంట్లో కాకపోతే చాలా మందికి అవేర్నెస్ లేక దానిపైన అందుకు ఎక్కువ మందికి నార్త్ వాళ్ళే కొడుతూ ఉంటారు సౌత్ వాళ్ళు చాలా తక్కువ కొడతారు ఎస్ఐసీజేఈ గురించి సో ఈ ఎస్ఎస్సీ జే గురించి నేను నెక్స్ట్ సారి అంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీకు కంప్లీట్ పిక్చర్ ఇస్తాను ఎన్ని మార్క్స్ వస్తాయి ఎట్లా చదవాలి ఎంత డెప్త్ చదవాలి ఎన్ని ఎంత స్కోర్ వస్తే మీకు ఏ జాబ్ వరకు రావచ్చు ఆ జాబ్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను